దేశంలో సామాన్యుడి నడ్డివిరుస్తున్న బీజేపీకి హుజరాబాద్ బైపోల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కార్యకర్తలు నాయకులు మెజారిటీ కోసం పని చేయాలన్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు చుట్టపు చూపులా వస్తూ పోతున్నారని, దేశంలో ఎక్కడి నుంచి నేతలు వచ్చి ప్రచారం చేసినా నష్టమేం లేదన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పలువురు మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాలకు అండగా ఉందన్నారు హరీష్. పంచి గారు, మోదీ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి దాదాపు 100 మంది సభ్యులతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా అద్భుతమైనటువంటి ప్రజాస్పందన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి లభిస్తూ ఉంది. ఈరోజు హుజురాబాద్లో జరిగిన గీత కార్మికుల సభ అద్భుతంగా, ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఈరోజు గీత కార్మికుల సభకు వచ్చారు. అంటే ప్రజాస్పందన చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో ఈరోజు విజయం సాధిస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం మాకుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలుపు ముమ్మాటికి ఖాయమైపోయింది. నేను అడుగుతున్నా, ఇవాళ బాగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఏదైనా కళలోనైనా గీత కార్మికులకు మరి రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు రాకపోయాయి? ఇవాళ బీజేపీ నాయకులు ఇంత మాట్లాడుతున్నారు, ఏమిస్తుంది బీజేపీ? బీజేపీ ఈరోజు కేంద్రంలో నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసింది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇలా ఇదే బీజేపీ చేనేత కార్మికులకు ఉండే బీమా పథకాన్ని, ఆరోగ్య బీమాను అన్నీ కూడా రద్దు చేసింది ఇలా బీజేపీ. బీజేపీ రద్దు చేయడమే తప్ప ఇచ్చిందైతే లేదు. మహిళల కోసం ఇచ్చే గ్యాస్ సబ్సిడీని కూడా పూర్తిగా రద్దు చేసింది ఇలా బీజేపీ ప్రభుత్వం. సిలిండర్ ధరను 1000 రూపాయలకు పెంచింది బీజేపీ ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇలా ఈ దేశంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే ఉద్యోగుల సంఖ్య 3 లక్షల ఉద్యోగులు తగ్గిపోయింది. ఈరోజు బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తొలగించినటువంటిది బీజేపీ ప్రభుత్వం. అంటే ఏ రకంగా ఇలా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల ఓట్లు అడుగుతుంది, మీకు నైతికత ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా.